వెల్కమ్ టు నైన్టీ ఫైవ్ న్యూస్ ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం ముందుగా పేపర్ వార్త కార్యక్రమానికి స్వాగతం ఈ రోజు మన ముందు వెలుగు ఆంధ్రజ్యోతి ఈనాడు దినపత్రికలోనే ఏ దినపత్రికలో ఏ వార్తలు అనేది మనం మొదటిగా చూసుకున్నట్లయితే ఫస్ట్ ఈనాడు దినపత్రిక చూసుకుందాం ఈనాడు దినపత్రికలో మనకి ప్రధానంగా అంటే ఈ రోజు వేద పండితుల గౌరవ భృతి పెంపు అంటూ ఇచ్చారు అది ఎంత నుంచి ఎంత వరకు పెంచారు అనేది కూడా మనం డీటెయిల్ గా చూసుకుందాం అలాగే మరొక వార్త చూసి ఇక అవినాష్ రెడ్డికి ముందస్తు బెయిల్ మంజూరు చేయటం వల్ల కొంత ఊరేట అయితే లభించింది అనేది కూడా అవినాష్ రెడ్డికి ఊరేట లభించింది అనేది మనకి క్లియర్ గా మెన్షన్ చేశారు సో మరొక వార్త చూసి ఇక కాంగ్రెస్ విషయానికి వచ్చినట్లయితే గెలిచి వారికే టికెట్ అంటూ ఇంకా సీనియర్ నేతలందరికీ కూడా నచ్చజెప్పే ప్రయత్నంలో ఉన్నారు అనేది కూడా మనకు ఒక వార్త అయితే క్లియర్గా మెన్షన్ చేశారు సో ఇంకొక వార్త చూస్తే నూట పంతొమ్మిది సెగ్మెంట్లలోనూ సభలు నిర్వహిస్తామంటూ బండి సంజీవ్ కూడా కొన్ని వ్యాఖ్యలు చేశారు సో అవి కూడా మనం డీటెయిల్గా చూద్దాం అలాగే ఇంకా లక్ష కోట్లతో గిడ్డంగులు అంటూ ఒక వార్త అయితే ఇచ్చారు ఇక దేవుడి కంటే ఎక్కువ తెలుసని మోదీ అనుకుంటారు అని కూడా ఒక వార్త అయితే ఎద్దే వచ్చేసి మాట్లాడుతున్నటువంటి సంచలన విషయాలు కూడా కొన్ని ఉన్నాయి అయితే దేవుడి కంటే కూడా మోదీకి నాకే చాలా ఎక్కువ తెలుసు అన్నట్లుగా మోదీ ప్రవర్తన ఉంటుంది అన్నట్లుగా మాత్రం ఇక్కడ కొన్ని వార్తలు అయితే మనకి ఇక్కడ ఇచ్చారు సో అలాగే దేశ మనోభావాలను అవమానించారు అంటే ఒక వార్త లైన్ గా ఇచ్చారు సో దానికి సంబంధించి కూడా అంటే పార్లమెంట్ ఓపెనింగ్ ప్రధానమంత్రి చేయడం వల్ల దానికి సంబంధించిన డీటెయిల్స్ కూడా చూసుకుందాం అలాగే ఫస్ట్ మనం ఇక గౌరవ వృత్తి పెంపు అనేది సీఎం కేసీఆర్ ప్రకటన చేశారు దానికి సంబంధించిన డీటెయిల్స్ చూసినట్లయితే వేద పండితులైనటువంటి అర్చకులకు రెండు వేల ఐదు వందల నుంచి ఐదు వేల రూపాయల వరకు కూడా ఇప్పుడు గౌరవ వృత్తిని పెంచినట్లుగా సీఎం కేసీఆర్ ప్రకటించారు అనేది కూడా తెలుస్తుంది అలాగే అర్హత వయసు ముందు చూసుకున్నట్లయితే డెబ్బై ఐదు సంవత్సరాల నుంచి ఉండేది కానీ ఇప్పుడైతే అది ఇంకా కూడా తగ్గించారు అరవై ఐదు సంవత్సరాల నుంచి ఈ యొక్క వృత్తి వర్తిస్తుంది ప్రతి ఒక్కరికి అంటూ కూడా ఇది కూడా ఒక గౌరవ వృత్తిలో ఒక భాగంగా అరవై ఐదు సంవత్సరాలు నుంచి డెబ్బై సంవత్సరాలు పైబడిన వారందరికీ కూడా ఇది వర్తిస్తుంది అనేది క్లియర్ గా మెన్షన్ చేశారు సిఎం కేసీఆర్ ఇక నుంచి ఇంకా అలాగే మరో రెండు పాయింట్ ఏడు తొమ్మిది ఆరు కోట్ల దేవాలయాలకు దూపదీప నైవేద్య పథకం కింద కూడా అన్నీ వర్తింపచేస్తున్నాము అంటూ కూడా చెప్తూ ఉన్నారు సీఎం కేసీఆర్ అలాగే బ్రాహ్మణ సదనం ప్రారంభోత్సవంలో కూడా సీఎం కేసీఆర్ కొన్ని ఇవన్నీ విషయాలు అన్నింటినీ కూడా అలాగే మరికొన్ని విషయాలు కూడా వెల్లడించారు సో అవన్నీ కూడా మనం సెకండ్ పేజీలో చూడొచ్చు అనేది మనకి క్లియర్గా మెన్షన్ చేస్తారు ఇక బ్రాహ్మణ పరిషత్తు ద్వారా వేద పండితులందరికీ కూడా నెల నెల ఇస్తున్నటువంటి గౌరవ వృత్తిని రెండు వేల ఐదు నుంచి నెలకు వరకు ఇస్తున్నటువంటి గౌరవ వృత్తిని రెండు వేల ఐదు వందల నుంచి ఇప్పుడు ఐదు వేలకు పెంచేస్తున్నట్లుగా తెలుస్తుంది సో ఈ వయసు కూడా మనం ఇంతకుముందు చెప్పుకున్నాం అరవై ఐదు సంవత్సరాల నుంచి ఇప్పుడు స్టార్ట్ అవుతుంది అంతకుముందు డెబ్బై ఐదు సంవత్సరాల నుంచి ఉండేది కాబట్టి ఇప్పుడు అది కూడా తగ్గించేసి అరవై ఐదు సంవత్సరాల నుంచి కూడా ఇచ్చినట్లుగా తెలుస్తుంది సో మరిన్ని డీటెయిల్స్ అన్ని కూడా మనం సెకండ్ పేజ్లో చూడొచ్చు అనేది ఇచ్చారు సో ఇంకా దీనికి సంబంధించి అలాగే మరొక వార్త చూసినట్లయితే ఇక అవినాష్ రెడ్డికి ముందస్తు బెయిల్ అంటూ జూన్ లో ప్రతి శనివారం సిబిఐ ముందు హాజరవ్వాల్సిందిగా మరి ఆదేశాలు జారీ చేశారు అవినాష్ రెడ్డికి అంటున్నారు దీని ద్వారా అవినాష్ రెడ్డికి కొంత ఊరటైతే లభించింది అనేది మనకి క్లియర్ గా అర్థమవుతుంది ఇక అలాగే దర్యాప్తునకు కూడా అవసరమైనటువంటి అవసరమైనప్పుడు దర్యాప్తుకు సంబంధించి ఎప్పుడైనా సిబిఐ కానీ సిట్ దర్యాప్తు కానీ ఏవైనా ఒకవేళ వాళ్ళు ఎప్పుడైనా మళ్ళీ కొన్ని కారణాల వల్ల రమ్మన్నప్పుడు కూడా వెంటనే ఇచ్చేటట్లుగా ఉండాలి అవినాష్ రెడ్డి అంటూ కూడా కొన్ని ఆదేశాలు జారీ చేశారు వాటన్నిటికీ కూడా తాను ఓకే అన్న తర్వాతని ఈ యొక్క నిర్ణయం తీసుకోవడం జరిగింది ఇక దేశం విడిచి మాత్రం ఎక్కడికి వెళ్ళకూడదు అనేది కూడా ఒక షరత్ అయితే ఉంది అవినాష్ రెడ్డికి అనేది కూడా మనకి క్లియర్గా ఇక సాక్ష్యాలు ధ్వంసం చేయకూడదు అంటూ కూడా చెప్తూ ఉన్నారు సాక్ష్యాలు అనేవి కానీ సాక్షులు అనేవాడిని కానీ వేటిని కూడా ఎవరిని కూడా బెదిరించకూడదు సాక్ష్యాలన్నింటినీ ధ్వంసం చేసే ప్రయత్నాలు కూడా చేయకూడదు ఊరు దాటి దేశం విడిచి మాత్రం వేరొక దేశానికి ఎక్కడికి కూడా వెళ్ళకూడదు అనే కొన్ని షరతులతోటి ఈ యొక్క బెయిల్ మంజూరు చేశారు అలాగే జూన్లో ప్రతి శనివారం కూడా మరి సిబిఐ ముందుకు హాజరు అవ్వాలి ఖచ్చితంగా అంటూ ఇచ్చారు ఒకవేళ అనివార్య కారణాల వల్ల కానీ ఏదైనా కారణం వల్ల వెళ్ళాల్సి వస్తే కనుక ఫుల్ పర్మిషన్స్ తోటి మాత్రమే అది జరుగుతుంది తర్వాత ఏదైనా ఎమర్జెన్సీ ఉన్నప్పుడు ఒకవేళ ఏదైనా ఎంక్వైరీ చేయాలి అంటే కూడా అవినాష్ రెడ్డి ఖచ్చితంగా ఆ రోజు వచ్చి తీరాల్సిందే అంటూ శనివారమే కాకుండా ఒకవేళ మిగతా రోజుల్లో కూడా ఎప్పుడైనా వెంటనే ఎమర్జెన్సీగా రావాల్సి వచ్చింది అన్నప్పుడు కూడా వెంటనే రావాల్సి ఉంటుంది అంటూ కూడా మనకి ఇక్కడే క్లియర్గానే మెన్షన్ చేశారు ఇక అవినాష్ రెడ్డి తల్లికి చికిత్స జరగలేదు చర్యలు తీసుకోండి అంటూ కూడా కొంతమంది కూడా ప్రతిపక్ష పార్టీలు అలాగే హైకోర్టులో సునీత రెడ్డి మెమో ఇచ్చా మెమోరాండమ్ ఇచ్చారు అంటూ కూడా దాఖలు చేశారు అంటూ కూడా చెప్తూ ఉన్నారు అయితే అవినాష్ రెడ్డి తన తల్లికి శస్త్రచికిత్సలు జరుగుతున్నాయి తన తల్లికి హెల్త్ బాగాలేదు అంటూ మరి కొన్నిసార్లు ఆయన మరి సీబీఐ దర్యాప్తుకు అలాగే కోర్టుకు హాజరవుతున్న నేపథ్యంలో విచారణకు హాజరయ్యే నేపథ్యంలో కూడా ఆయన తిరిగి వెనుదిరిగి వెళ్ళినట్లుగా తెలుస్తుంది అయితే ఈ విషయాలన్నీ మరి పరిశీలించినప్పుడు వారి తల్లికైతే బాగానే ఉంది అంతా అలాంటిది ఏం లేదని తెలిసింది కాబట్టి సునీత రెడ్డి మళ్ళీ హైకోర్టులో ఒక పిటిషన్ దాఖలు చేశారు ఖచ్చితంగా దీనిపై చర్యలు తీసుకోండి వారి తల్లికి శస్త్రచికిత్సలు అనేటివి ఏమీ జరగలేవు కాబట్టి ఈ విషయంలో అవినాష్ రెడ్డిని హెచ్చరించాలి అలాగే విచారించాలి అంటూ కూడా సునీతారెడ్డి కూడా మరి పిటిషన్ దాఖలు చేసినట్లుగా హైకోర్టులో తెలుసు ఉంది అనేది మనకైతే క్లియర్గా ఇచ్చారు ఇంకా ఈ విషయం ఎక్కడి వరకు వెళ్తుంది ఏంటి అనేది కూడా ఇక వేచి చూడాల్సిందే అంటూ మనకి మనకి క్లియర్గా అయితే మనకి ఈనాడు దినపత్రికలు ఇచ్చారు సో అలాగే మరొక వార్త చూసినట్టయితే లక్షల కోట్లతో గిడ్డంగులు అంటూ ఇచ్చారు అదనంగా ఏడు వందల లక్షల టన్నులు ఆహార ధాన్యాల నిల్వ కూడా అంటూ మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది సో అలాగే ప్రతి ప్రతి బ్లాకులో కూడా రెండు వేల టన్నులు సామర్థ్యంతో గోదాం నిర్మిస్తున్నారు కేంద్ర మంత్రి మండలి నిర్ణయాలు కూడా తీసుకుంటున్నట్లుగా తెలుస్తుంది అయితే ఈ లక్ష కోట్లతో గిడ్డంగుల్ని చేసి ఇది స్టార్ట్ చేసే విధంగా ఉంది కాబట్టి దీనికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని కూడా ట్వెల్త్ పేజీలో ఇచ్చారని మనం చూడొచ్చు సో స్మాల్ హెడ్లైన్గా గా మాత్రమే మనకి ప్రధాన పేజీలో ప్రస్తావించడం జరుగుతుంది అలాగే మరొక వార్త చూసినట్లయితే గెలిచే వారికే టికెట్ అంటూ కాంగ్రెస్ నేతలను ఉద్దేశించి మరొక వార్త అయితే మనకి ఇక్కడ కనిపిస్తుంది సీనియర్ నేతలందరికీ కూడా నచ్చజెప్పే ప్రయత్నం చేస్తూ ఉన్నారు పార్టీ నేతలంతా కూడా అనేది మనకి క్లియర్గానే ఇచ్చారండి సో చూద్దాం దానికి సంబంధించి డీటెయిల్స్ కూడా ఇక విజయ అవకాశాలు లక్ష్యంగా ముందుకు సాగాలి కొత్త ముఖాలు తెరపైకి రావాలి అసెంబ్లీ ఎన్నికలపై కాంగ్రెస్ వ్యూహ రచన ఇది అంటూ కూడా తెలుస్తుంది కొత్త వారికి కూడా ప్రాధాన్యత ఉంటుంది అలాగే సీనియర్ నేతలు అందరికీ కూడా నచ్చజెప్పే ప్రయత్నం అయితే చేస్తున్నారు సీనియర్స్ అంతా కూడా కలిసికట్టుగా ఉండి కాంగ్రెస్ గెలుపుకు ప్రయత్నం చేయాలి అందరూ కూడా అన్నట్లుగా మాత్రం మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది ఖచ్చితంగా ఎవరైతే గెలిచే అవకాశం ఉందో వారికి మాత్రం టికెట్ కంపల్సరీ ఉంటుంది అంటూ కూడా ఖచ్చితంగా ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది ఇక సీ అలాగే సీనియర్లు జూనియర్లు అనే దాంతో సంబంధం కూడా లేకుండా కొన్ని సార్లు సంబంధాలు కూడా లేకుండా సీనియర్లు జూనియర్ల సంబంధం లేకుండా కూడా మరి అందరినీ కూడా మరి గెలిచి గెలుస్తారు వీళ్ళకి పట్టు ఉంది అని ఎవరైతే అనిపిస్తారో వాళ్ళందరినీ కూడా తీసుకునే ప్రయత్నం చేయాలి ఎవరైనా సరే పార్టీలోకి వచ్చినప్పుడు వారిని సాధారణంగా ఆహ్వానిస్తాము అంటూ కూడా మరి ఎవరైనా ఒకవేళ ఇతర పార్టీలో ఉండే ఒత్తిడికి లోన్ అవుతున్నప్పటికీ వాళ్ళు కూడా వచ్చి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవ్వచ్చు అనేది అయితే ఒక వార్తతో మనకి సంచలనం ఇచ్చారు ఖచ్చితంగా ప్రతి ఒక్కరు సీనియర్ జూనియర్ ఎన్ని తేడా కూడా అందరు కూడా పార్టీలోకి ఆహ్వానం అంటూ కూడా చెప్పడం జరుగుతుంది కాంగ్రెస్ నేతలు అలాగే మరొక వార్త మనం చూసినట్లయితే ఇంకా నూట పంతొమ్మిది సెగ్మెంట్లలోనూ సభలు అంటూ బండి సంజయ్ చెప్తూ ఉన్నారు తొమ్మిదేళ్ల మోదీ పాలనపై ఇంటింటికి భాజపా నేటి నుంచి మహాజన్ సంపర్క్ అభియాన్ అంటూ కూడా బండి సంజయ్ వ్యాఖ్యలు చేస్తున్నారు ఇక తొమ్మిదేళ్ల నుంచి మోడీ పాలనలో ఎంతగా అభివృద్ధి చేశారో ఇప్పటి వరకు దేశం అంతా ఏం ఏ ఏ విధంగా అభివృద్ధి చెందుతుందో అంటూ నూట పంతొమ్మిది సెగ్మెంట్లలో ఈ సభలను ఏర్పాటు చేసి ఆ యొక్క ప్రత్యేకమైనటువంటి మోడీపై ఉన్నటువంటి ప్రత్యేక అభిమానంతో ఖచ్చితంగా ఈ యొక్క మోడీ చేసిన అభివృద్ధి పనులు అవన్నీ కూడా తెలియచే ప్రతి ఒక్క ప్రజలకి ఇంటింటికి కూడా భాజపా అంటే ఏంటి అనేది తెలియచేయాలి మోడీ చేసిన అభివృద్ధి పనులు అన్నీ కూడా ఎలా ఉన్నాయో తెలియచేయాలి అంటూ కూడా బండి సంజయ్ కూడా ఇక్కడ మనకి ఇచ్చి ప్రధానంగా ప్రధాన పేపర్లో ప్రస్తావించారు సో మెయిన్ హెడ్లైన్గా మాత్రం మీరు ప్రస్తావించారు మిగతా అవన్నీ కూడా మనకి ఫుల్ డీటెయిల్స్ అన్ని కూడా థర్డ్ పేజీలో చూడొచ్చు బండి సంజయ్కి సంబంధించి కూడా మనకి ఇక్కడ కొన్ని డీటెయిల్స్ అయితే ఇచ్చారు సో అలాగే ఇంకా మోడీ విషయానికి వచ్చినట్లయితే కంటే ఎక్కువ తెలుసని మోదీ అనుకుంటూ ఉంటారు అనేది ఒక మాట అయితే మనకి ఇక్కడ ఇచ్చారు సో ఆయన ప్రత్యేకమైన మనిషి అమెరికాలో రాహుల్ గాంధీ విమర్శలు చేస్తున్నారు మోడీ గురించి మోడీ ఒకటే మోడీ మోడీ గురించి రాహుల్ గాంధీ ఒకటే చెప్తున్నారు ఆయన దేవుడి కంటే కూడా నాకు ఎక్కువ తెలుసు అనే అన్నట్లుగా విమ అన్నట్లుగా వ్యవహరిస్తారు ఆయన ఒక ప్రత్యేకమైన మనిషిగా ఉంటారు అనేది అని చెప్తూ రాహుల్ గాంధీ అమెరికాలో ఒక ప్రసంగంలో మరి ఆయనను విమర్శించినట్టు ప్రధాని మోడీని విమర్శించినట్లుగా తెలుస్తుంది అనేది మనకి ఇక్కడ ఇంకా రాహుల్ గాంధీ చెప్తూ ఉన్నారు మోడీ దేవుడి కంటే ఎక్కువ తెలుసుని ఎక్కువగా చేస్తూ ఉంటారు కాంగ్రెస్ అగ్నిత వ్యాఖ్యలని తిప్పికొట్టిన భాజపా అయితే ఈ విధమైనటువంటి వ్యాఖ్యలు చేస్తున్న కాంగ్రెస్ నేతను మాత్రం భాజపా నేతలు కూడా తిప్పికొట్టినట్లు వారికి కూడా కౌంటర్పై కౌంటర్లు ఇచ్చినట్లుగా తెలుస్తుంది సో ఒకరిపై ఒకరు మాత్రం కౌంటర్లు ఇచ్చుకున్నట్లుగా తెలుస్తుంది సో అమెరికాలో ఇక రాహుల్ గాంధీ ప్రసంగించిన ప్రసంగంలో మాత్రం మోడీని ఉద్దేశించి ఈ విధంగా ప్రస్తావించారు అనేది మనకి గానే మెన్షన్ చేశారు సో అలాగే దేశ మనోభావాలను అవమానించారు అనేది మరొక వార్త మనకి ఈనాడు తిన పత్రికలోని ఇచ్చారు చూసినట్లయితే పార్లమెంట్ ప్రారంభాన్ని విపక్షాలు బహిష్కరించడంపై ప్రధాని మోదీ చెప్తూ ఉన్నారు మాట్లాడుతున్నారు దేశ మనోభావాలను అవమానిస్తున్నారు అంటున్నారు కానీ ఇక్కడ ఒక ద్రౌ మరి రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకి చేయాల్సినటువంటి రాష్ట్రపతి ప్రారంభించాల్సినటువంటి పార్లమెంట్ భవన్ మీరెలా ప్రారంభిస్తారు ఇది ఒక మరి ఆడబిడ్డకు అవమానమే కదా అంటూ పార్లమెంట్ రాష్ట్రపతికి అవమానమే కదా అన్నట్లుగా కూడా కొంతమంది కూడా అలాగే ప్రతిపక్షాలు కూడా మాట్లాడు ఉన్నటువంటి పరిస్థితి కానీ ఈ విధమైనటువంటి మాటలకి ఇవన్నిటికీ ప్రధాని మోడీ కూడా ఒక చుట్టే చెప్తున్నారు దేశాన్ని మీరు అవమానించారు అంటూ కూడా ఆయన కూడా ఏదో చేస్తూ మాట్లాడుతున్నటువంటి పరిస్థితి సో ఇవన్నిటికి సంబంధించి టెన్త్ పేజీలో మాత్రం ఫుల్ డీటెయిల్స్ మనం చూడొచ్చు అంటే మెయిన్గా మనకి ఇక్కడ కొన్ని విషయాలు ప్రస్తావించారు ఇక భారత ప్రభుత్వం మైనారిటీలను మోసం చేస్తోంది అంటూ మనకు ఒక వార్త ఇది ఇచ్చారు అలాగే అలాగే చూసినట్లయితే ఏఐసిసి మైనారిటీ విభాగం చైర్మన్ ఇమ్రాన్ ఆరోపణ చేస్తూ ఉన్నారు ఈ విధమైన ఆరోపణలు అంటూ ఇచ్చారు రాష్ట్ర ప్రభుత్వంపై ఛార్జ్ షీట్ కూడా వేసినట్లుగా తెలుస్తుంది అంటున్నారు ఫుల్ డీటెయిల్స్ అన్ని కూడా మనం థర్డ్ పేజ్లో చూడొచ్చు మొత్తంగా అయితే ఇంకా భారత ప్రభుత్వం అనేది మైనార్టీలు అందరినీ కూడా మోసం చేస్తూ మోసం చేస్తూ వస్తోంది అనేది అయితే క్లియర్గా మెన్షన్ చేసినట్లుగా తెలుస్తుంది మనకి ఈనాడు దినపత్రికలో సో మరొక వార్త పత్రిక మనం చూసినట్లయితే ఇంకా ఆంధ్రజ్యోతి దినపత్రిక చూసుకుందాం ఆంధ్రజ్యోతి దినపత్రిక చూసినట్లయితే లక్షల కోట్లతో గోదాములు కట్టారు కానీ లాభం ఏముంది అంటూ కూడా ఇక్కడ ఇచ్చారు అంటే వడ్లు ధాన్యాలు కొనుగోలు కేంద్రాలు ఇలా లక్షల కోట్లు ఖర్చు పెట్టి మరి నిర్మాణాలు చేపట్టారు కానీ ఇంతవరకు ఒక రైతు కూడా న్యాయం జరిగిందే తెలియదు ఏం లాభం అన్నట్లుగా హెచ్చుక ఇచ్చారు ఇక రెండు వేల టన్నుల సామర్థ్యంతో మండలానికి ఒక్కటి అంటూ ఇచ్చారు అలాగే పైలట్ గా పది జిల్లాల్లో నిర్మాణం చేపడుతూ ఉన్నారు చేపట్టారు అంటూ కూడా ఇచ్చారు ప్రస్తుత గోదాములన్నీ సామర్థ్యం కూడా పద్నాలుగు పాయింట్ ఐదు కోట్ల టన్నులు మాత్రమే ఇచ్చారు కానీ ఇక నుంచి అట్లా కాకుండా లక్షల కోట్ల టన్నుల వ్యయంతో నిర్మించబడేటటువంటి గోదాములకు నిర్మాణాలు చేపట్టబోతున్నారు అంటూ మనకు ఒక వార్త ప్రధానంగా ఇచ్చారు ఇక తాజా ప్రతిపాదనకు కేంద్రం కేబినెట్ కూడా ఈ విషయంలో ఆమోదం తెలిపినట్లుగా తెలుస్తుంది ప్రాజెక్టు పూర్తయితే ఇరవై ఒకటి పాయింట్ ఐదు సున్నా కోట్ల టన్నుల సామర్థ్యం లభిస్తుంది ఈ యొక్క ధాన్యం కొనుగోలు కేంద్రాలు అంటూ కూడా మరి గోదాములకు సంబంధించి మనకి క్లియర్గా కూడా మనకి సెకండ్ పేజ్ లో కూడా ఇంకా పూర్తి డీటెయిల్స్ ఇచ్చారు చూడొచ్చు అలాగే ఇక చెంచల్ కూడా గేట్ తాడేపల్లిలో రిమోట్ అంటూ మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది వైఎస్ వివేక హత్య కేసులోని నిందితులకు సకల మర్యాదలు అంటూ కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది అసలే హత్య కేసు అంటే హత్య కేసులో మళ్ళీ సకల మర్యాదలు చేయటం ఇంకా తాడేపల్లిలో చంచల్ కూడా రిమోట్ తాడేపల్లిలో ఉంది అంటే ఇంకా ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి చేతిలో ఉంది ఇది అక్కడ నుంచి ఏం చెప్తే ఇక్కడ అది జరుగుతుంది అన్నట్లుగా మాత్రం మనకి ఇన్డైరెక్ట్ గా క్లియర్గా మెన్షన్ చేశారు ఇక అవినాష్కైతే బెయిల్ కూడా చేసినట్లయితే మనకి క్లియర్ గానే ఇచ్చారు అలాగే ఇంకా ఏపీ పవర్ సెంటర్ లో తెలంగాణ అధికార జైల్లో ఆయన చక్రం తిప్పుతారు ఎడాపెడ ఎడాపెడ మూలఖ ఉంటారు అంటూ ఇచ్చారు పైరవేలుకు కేంద్రంగా మారిన కారాగారంగా ఉంది ఇప్పుడు ప్రస్తుతానికి చంచల్గూడ జైల్ అంటూ కూడా ఇచ్చారు మనకి అలాగే ఇంకా మనం చూసే వరుస వలస కడుతున్నటువంటి ఏపీ జైళ్ల శాఖ అధికారులు అంటే ఇచ్చారు ఇక పోస్టింగ్లు పోస్టింగ్లు సర్వోన్నతుల కోసం చిన్న విన్నపాలు కూడా జరుగుతూ ఉన్నాయి అన్ని కూడా మనకి క్లియర్ గానే మెన్షన్ చేశారు సో అలాగే ఇంకా అవినాష్ రెడ్డి విషయానికి వచ్చినట్లయితే ముందస్తు బెయిల్ రావడం వల్ల కాస్త ఊరట లభించింది అంటూ ఇచ్చారు పలు షరతులతో పలు షరతులు విధించినటువంటి హైకోర్టు జూన్లో ప్రతి శనివారం కూడా సిబిఐ ఎదుట హాజరు కావాలి అంటూ కూడా విచారణకు హాజరు కావాలి అంటూ షరతులు పెట్టింది అలాగే దేశాన్ని విడిచి ఎక్కడికి వెళ్ళొద్దు అంటూ కొన్ని షరతులు పెట్టింది అలాగే ఇంకా సాక్ష్యాలను విధ్వంసం చేయొద్దు అంటూ కూడా చెప్తూ ఉన్నారు సాక్షులు ఎవరి నుండి వారిని బెదిరించాల్సిన అవసరం కూడా లేదు అంటూ కూడా కొన్ని షరతులు పెట్టారు ఈ విధమైనటువంటి అన్నింటినీ కూడా ఓకే చేసుకున్న తర్వాతనే బెయిల్ మంజూరు చేయడం జరుగుతుంది సో దీనికి సంబంధించి ఇంకా అవినాష్ రెడ్డి కూడా స్పందించారు సానుకూలంగా అనేది కూడా మనకి క్లియర్గా ఇచ్చారు సిబిఐ అనుమతి లేకుండా దేశం దాటొద్దు అంటూ కూడా ఇచ్చారు ఇక వివేకతో నిందితులకు శత్రుత్వం ఉంది అంటూ కూడా చెప్తున్నారు రక్తపు మరకలతో రక్తపు మరకలను చెరిపి వేసిన అవినాష్ ప్రమేయం రుజువు కాలేదని కూడా అవినాష్ ప్రమేయం ఇందులో ఉందా లేదా అనేది ఇంకా రుజువు కాలేదు అనేది మాత్రం మనకి క్లియర్గా ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్ నడుస్తుంది ఇక ఆయన కస్టోడియా విచారణ అక్కర్లేదు అంటూ కూడా చెప్తున్నారు ఇక జస్టిస్ ఎం లక్ష్మణ్ ధర్మాసనం కూడా కొన్ని తీర్పులు వెల్లడించింది ఆయనకు ఇప్పుడే కస్టోరియల్ ఆ నిర్వహణ అవసరం లేదు అంటూ కూడా చెప్తూ ఉన్నారు అలాగే ఇంకా మరొక వార్త మనం చూసినట్లయితే ఇక విద్యుత్ విషాదం అంటూ ఇచ్చారు కరెంటు విజయాల వెనుక డిస్కమ్ల కష్టాలు అంటూ కూడా మనకి ఇక్కడ ఒక వార్త అయితే ప్రధానంగానే ఇచ్చారు సో దాన్ని కూడా మనం చూడొచ్చు చూసినట్లయితే ఇక దశాబ్ది ఎటు అంటూ క్వశ్చన్ మార్క్ పెట్టారు ఇంకా కరెంటు విజయాల వెనుక డిస్కమ్ల కష్టాలు అలాగే తొమ్మిదేళ్ల నష్టాలు రెండు తొమ్మిదేళ్లలో నష్టపోయినది చూసుకున్నట్లయితే రెండు వేల రెండు వందల ఎనభై ఒక్క కోట్ల నుంచి నలభై ఐదు వేల కోట్ల వరకు అంటూ కూడా మనకి విద్యుత్ కి సంబంధించి అది ఒక విషాద ఘటన అన్నట్లుగా మనకి ఇక్కడ ఇచ్చారు అలాగే ఇంకా చూస్తే ఆస్తుల కంటే అప్పులు నూట యాభై శాతం అన్న కేంద్ర విద్యుత్ శాఖ అంటూ కూడా మనకి క్లియర్ గా వెల్లడించారు అలాగే డిమాండ్ మేరకు సరఫరా చేయడానికి ఎడపెడ కొనుగోలు చేస్తూ ఉన్నారు అప్పులు చేసినా సరే విద్యుత్ సంబంధించి అనేది కూడా మనకి ఇచ్చారు ఫలితంగా నష్టాలకి తొమ్మిది వేల రెండు వందల అరవై ఎనిమిది కోట్లకు పెరిగిన ఎత్తిపోతల బకాయిలు అంటూ కూడా మనకి విద్యుత్ సంబంధించి ఇచ్చారు అలాగే ప్రభుత్వ సంస్థల బకాయిలు ఒక వెయ్యి మూడు వందల రెండు కోట్ల నుంచి ఇరవై వేల ఎనిమిది వందల నలభై కోట్ల వరకు చేరింది అనేది కూడా మనకి ఇక్కడ వ్యవసాయానికి చూసుకున్నట్లయితే ఇరవై నాలుగు గంటలు కరెంటుతో తో భారీగా పెరిగినటువంటి నష్టాలు ఇక తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో ఇరవై నాలుగు గంటలు ఉచిత కరెంటు అంటూ కూడా రైతులందరికీ ఉచిత విద్యుత్ అందించడం ద్వారా కూడా ఇంకా అప్పులలో ఎక్కువ నష్టాలు వాటిల్లినట్లుగా తెలుస్తుంది దీని ద్వారా విపరీతమైనటువంటి ప్రభుత్వ రాష్ట్ర ప్రభుత్వానికి మరి విపరీతమైనటువంటి నష్టం వాటిల్లింది అనేది అయితే ఇచ్చారు అయినా కూడా రాష్ట్ర ప్రభుత్వం నుంచి అందుతున్న సాయం అరకొరే అనేది కూడా మనకి క్లియర్గానే ఇచ్చారు సో కేంద్ర ప్రభుత్వం నుంచి కానీ రాష్ట్ర ప్రభుత్వం నుంచి కానీ అరకొర సాయమే అందుతుంది అంటూ ఇచ్చారు ఇక నాలుగేస్ట్ నాలుగేళ్లలో చూసుకున్నట్లయితే నష్టాలను పరిశీలిస్తే ఏ విధంగా ఉంది అనేది కూడా మనకి ఇక్కడ క్లియర్గానే చేస్తారు ఒక చార్ట్ రూపం సో దాన్ని మనం గమనించవచ్చు మొత్తంగా అయితే ఇక విద్యుత్ విషాదం అనేది కరెంటు విజయాల వెనుక ఒక డిస్కం ల కష్టాలు కూడా ఉన్నాయి అనేది అయితే మనకి క్లియర్ గా మెన్షన్ చేశారు సో ఇంకా నేటి భారతం నేటి భారతం అనే దానికి చూసుకున్నట్లయితే దానికి సంబంధించి డీటెయిల్స్ చూద్దాం ఇక రెండు వేల పదమూడుతో పోలిస్తే విభిన్న దేశం మోదీ వచ్చాక చూస్తే పది భారీ మార్కులు అంటూ కూడా ఇచ్చారు ఇంకా అలాగే ఇక జిఎస్టీతో జిఎస్టితో ఓకేనన్న విధానం జిఎస్టీతో ఓకే ఒకే పన్ను విధానం వస్తుంది రానున్న రోజుల్లో అలాగే ఇక పంపిణీ రంగంలో సంపర్ లు కూడా ఉంటాయి సంస్కరణలు కూడా ఉంటాయి అంటూ ఇచ్చారు అలాగే మౌలిక రంగం పెట్టుబడులతో ఊపు అందుకుంటుంది కార్పొరేట్ కంపెనీలకు ప్రోత్సాహం ఎక్కువగా మోదీ వచ్చిన తర్వాతే ఉంది అనేది అయితే మనకి ఇక్కడ క్లియర్ గా ఇచ్చారు ఇక డిజిటల్ లావాదేవీలో గ్లోబల్ లీడర్ గా మాత్రం మోర్గాన్ మోర్గాన్ స్వాన్లీ వివేక్ నివేదిక అందించారు అనేది కూడా ఇచ్చారు గత ఆర్థిక సంవత్సరం జీడిపి వృద్ధి రేటు చూసుకున్నట్టయితే ఏడు పాయింట్ రెండు ఉత్తీర్ణత శాతం మాత్రమే అంటూ కూడా మనకి క్లియర్ గా మెన్షన్ చేశారు సో ఇంకా ఒకప్పుడు ఎలా ఉంది ఇప్పుడు ఎలా ఉంది అనే దానికి సంబంధించి అయితే మనకి ఎక్కడ ఇచ్చారు భారతదేశం ఎలా ఉంది ప్రధాని మోదీ వచ్చాక రాకముందు ఏ విధంగా ఉంది అనే దానికి ఇచ్చారు ఇదే మెయిన్ డీటెయిల్స్ అన్ని కూడా ట్వెల్త్ పేజీలో మనం గమనించవచ్చు అంటూ ఇచ్చారు సో మరొక వార్త మనం చూసినట్లయితే ఇంకా తొమ్మిదేళ్ల పాలనకు మద్దతు ఇవ్వండి అంటే మిస్డ్ కాల్తో మిస్డ్ కాల్తో అంటూ ఒక హెడ్లైన్ అయితే మనకి ఇచ్చారు సో డీటెయిల్స్ చూసుకుందాం అలాగే అంటే ఒక నెంబర్ ఇస్తారు దాంతో తొమ్మిదేళ్ల పాలన ఎలా ఉంది అంటూ దానికి మద్దతు ఏ విధంగా మీరు ఏ విధంగా ఫీల్ అవుతున్నారు ఇప్పటివరకు మీకు అంత నచ్చిందా బాగుందా బాగాలేదా తొమ్మిదేళ్ల పాలన అన్నట్లుగా దానికి సంబంధించి అనమాట సో డీటెయిల్స్ చూసుకుందాం ఇక ఆ భూమి ట్విన్ పేస్ట్ అంటే ట్విన్ సిటీస్కి సంబంధించి ఇప్పుడు అమరవీరుల సూపం ఆపోజిట్లో ఖాళీ స్థలంలోని ట్విన్ సిటీస్ కట్టాలి అని ఒక నిర్మాణం ఒక నిర్ణయం సీఎం కేసీఆర్ తీసుకున్న నేపథ్యంలో మరి ఆ భూములను అమ్మేందుకే ట్విన్ ట్విస్ట్ అనేది కూడా మనకి ఇక్కడ క్లియర్గా ఇచ్చారు హెచ్ఓడిల కార్యాలయాల స్థలాలను గంప గుత్తగా తీసేసుకున్న అమ్మేయాలని చెప్పేసి సర్కారు ఒక నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తుంది ట్విన్ టవర్స్ నిర్మాణం వెనుక లోగుట్టు కూడా ఇదే అంటూ కూడా చెప్తున్నారు ట్విన్ టవర్స్ అని చెప్పేసి ఒక పేరుతో అది తీసుకొని దాని తర్వాత దాన్ని అమ్మేసి ఏదో చేయాలనుకుని దాని వెనుక లోగుట్టు మాత్రం ఇదే అంటూ వేల కోట్ల ఆదాయం కోసం ప్రభుత్వం స్కెచ్ వేస్తుంది అనేది కూడా ఈ ట్విన్ టవర్స్ అనేది ఏదైతే ఉందో దాని వెనక ఒక ట్విస్ట్ కూడా ఉంది అనేది మనకి క్లియర్ గా మెన్షన్ చేశారు సో అది కూడా మనం చూడవచ్చు అయితే వేల కోట్ల వేల కోట్ల ఆదాయం కోసం ప్రభుత్వం ఒక స్కెచ్ గీస్తుంది ఇది అనేది కూడా ఇచ్చారు అలాగే వైద్యశాఖ భూముల విలువ రెండు వేల కోట్లున్నాయి అన్ని శాఖల భూములు కలిపితే వేలాది కోట్లు అవుతుంది మరి అలాగే హెచ్ఓడి కార్యాలయాల భావితరాలు తక్షణమే పంపాలని కూడా ఆదేశాలు జారీ చేశారు ఈ యొక్క ట్విన్ అవర్స్ ఎందుకు కట్టాలనుకున్నారు అనేది దీని వెనక ఎంత కుంభకోణం జరుగుతుంది ఏంటి అనేది కూడా మనకి ఎంతో క్లియర్గా ఇక్కడ మెన్షన్ చేశారు సో మొత్తంగా అయితే ఇది ఒక ట్విస్టే తప్ప ఇది ప్రజలను ఉద్దేశించు లేకపోతే దీని ద్వారా ఏదో మంచి జరుగుతుందని ఇంకేదో ఇంకేదో అని మాత్రం కాదు అంటూ ఖచ్చితంగా ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది సో ఇంకా మరిన్ని డీటెయిల్స్ కూడా మనం లెవెంత్ పేజీలో కూడా చూడవచ్చు అంటూ ఇచ్చారు ఇక వేద పండితులకు వృత్తి ఐదు వేలకు పెంపు అంటూ కేసీఆర్ వేద పండితులను ఉద్దేశించి ఇప్పటి వరకు రెండు వేల ఐదు వందలు ఉన్నటువంటి వేద పండితుల నెలకు వచ్చేటటువంటి వృత్తి అది కాస్త ఐదు వేలకు పెంచేశారు డబుల్ చేశారు డబల్ చేశారు దాన్ని అనేది కూడా తెలుస్తుంది సో దాని వయసు పరిమితిని కూడా తగ్గించినట్లుగా కూడా తెలుస్తుంది అరవై ఐదు సంవత్సరాల నుంచి ఇది వర్తిస్తుంది అనేది కూడా మనకి ఇక్కడ ఇచ్చారు ఇక అర్హత వయసు అరవై ఐదేళ్లకు తగ్గింపు అంటూ ఇచ్చారు ధూపదీప నైవేద్యాల కింద కూడా ఆలయాలకు పదివేలు అలాగే కొత్తగా వచ్చిన రెండు వేల వందల తొంభై ఆరు ఆలయాల వరకు కూడా ఇది అమలవుతాయి అంటూ కూడా చెప్తూ ఉన్నారు నెల నెల వచ్చేటంటే ఇంకా ధూపదీప నైవేద్యాల కింద నెలకు నెలకు వచ్చేటటువంటి పదివేల రూపాయల ఆదాయం ఎన్ని ఆలయాలు అయితే ఉన్నాయి అవన్నిటికీ కూడా వర్తిస్తాయి ఇప్పుడు కొత్తగా నిర్మించినటువంటి రెండు వేలకు పైబడిన ఆలయాలు ఏవైతే ఉన్నాయో వాటికి కూడా ఇప్పటి నుంచి ఇది అమలు అవుతుంది అనేది కూడా మనకి క్లియర్గానే మెన్షన్ చేశారు సో అలాగే కొత్తగా వచ్చిన వాటికి కూడా ఈ యొక్క పథకం అవుతుంది వేద పాఠశాలలకు చూసుకున్నట్లయితే రెండు లక్షల వార్షిక గ్రాంట్ కూడా ప్రకటించారు అలాగే ఇంకా మనం చూస్తే బ్రాహ్మణ విద్యార్థులకు రియంబర్స్మెంట్ ఖమ్మం మదిర బీచుపల్లిలోనూ భవనాలు ద్రో అలాగే బ్రాహ్మణ సదన్ ప్రారంభోత్సవంలో కేసీఆర్ ఇంకా బ్రాహ్మణ సదన్ కూడా సీఎం కేసీఆర్ ప్రారంభించారు ఆ యొక్క ప్రారంభోత్సవంలో సీఎం కేసీఆర్ తీసుకున్నటువంటి గొప్ప నిర్ణయాలు ఇవి అంటూ బ్రాహ్మణులను ఉద్దేశించి అనేది కూడా తెలుస్తుంది ఇక నుంచి వారికి మాత్రం రెండు వేల ఐదు వందల నుంచి ఐదు వేల వరకు పెంచారు నెల నెల వచ్చేటటువంటి వృత్తిని అలాగే ఆలయాలకు ఇస్తున్నటువంటి దూపదీప నైవేద్యాలకు సంబంధించి ఏ పదివేల రూపాయలు ఏవైతే ఉన్నాయి అవి కూడా కొత్తగా నిర్మించిన ఆలయాలు కావచ్చు పాదవి కావచ్చు అన్నిటికీ కూడా ఇది వర్తిస్తుంది అంటూ కూడా ఎన్ని వేల ఆలయాలు ఉన్నాయి అన్నిటికీ కూడా వర్తిస్తుంది అంటూ కూడా సీఎం కేసీఆర్ ప్రకటించడం జరుగుతుంది సో అలాగే ఇక మోదీ తొమ్మిదేళ్ల పాలనకు మద్దతు ఇవ్వండి మిస్డ్ కాల్తో అంటూ ఒక నంబర్ని మెన్షన్ చేశారు ప్రజలకు బీజేపీ రాష్ట్ర చీఫ్ బండి సంజయ్ ఒక పిలుపునిచ్చినట్లుగా తెలుస్తుంది అనేది క్లియర్గా ఇచ్చారు అంటే నైన్ జీరో నైన్ జీరో నైన్ జీరో నైన్ జీరో టూ జీరో టూ ఫోర్ విడుదల చేశారు ఇక ఈ నంబర్కు ఆయన పాలన ఎలా ఉంది అంటూ బాగుంది బాగాలేదు అనేది అనుకో ఒక మిస్డ్ కాల్తో మీరు ఆయన ఎలా ఉంది అనేది మద్దతు ఇవ్వండి అంటూ ఇక్కడ మనకి ఇచ్చారు అయితే ఈ నెల అంతా కూడా కార్యక్రమాలు గీతం సైట్ ఆవిష్కరణ అలాగే మోదీ నేతృత్వంలో అవినీతి రహిత అవినీతి రహిత పాలన ఎలా కొనసాగింది అనే దానికి సంబంధించి పేదల కోసం రోజుకు పద్దెనిమిది గంటల పని అంటూ సంజయ్ చెప్తూ ఉన్నారు అలాగే ఇంకా ఈటల బీజేపీని వీడే ప్రస్ వీడే ప్రశ్నే లేదు అంటూ కిషన్ రెడ్డి మాట్లాడుతున్నారు ఈటలని బీజేపీని వీడే ప్రశ్నే లేదు అంటూ కూడా ఆయన కూడా చెప్తూ ఉన్నారు కిషన్ రెడ్డి కూడా ఖచ్చితంగా మరి మోదీ పరిపాలన ఎలా ఉంది అనేది ఒక మ్యూజిట్ కాల్ నెంబర్ అంటే నైన్ జీరో నైన్ జీరో నైన్ జీరో టూ జీరో టూ ఫోర్ నెంబర్కి మ్యూజిట్ కాల్ ఇస్తే తిరిగి వాళ్ళే కాల్ చేశారు ఈ యొక్క తొమ్మిది పాలన ఏ విధంగా ఉంది అనేది దానికి మద్దతు ఇవ్వండి ఒక మ్యూజిట్ కాల్తో అంటూ కూడా మనకి క్లియర్గా మెన్షన్ చేశారు సో అలాగే మరొక వార్త మనం చూసినట్లయితే ఇక మోదీ దేవుడి కంటే తనకే ఎక్కువ తెలుసు అనుకుంటారు అంటూ ప్రధాని మోదీని ఉద్దేశించి రాహుల్ గాంధీ అయితే వచ్చేస్తూ అమెరికాలో ఒక ప్రసంగంలో ఆయన మాట్లాడారు ఇక భగవంతుడికే పాఠాలు చెప్తారు ప్రధాని మోడీ అంటూ రాహుల్ దేవ చేస్తూ ఉన్నారు అలాగే ఇంకా చూసినట్లయితే శాస్త్రజ్ఞులకు సైన్స్ చరిత్రకారులకు చరిత్ర అలాగే సైన్యానికి యుద్ధం నేర్పిస్తాను అనుకు నేర్పిస్తారు అనుకుంటాడు ఆయన అంటూ కూడా చెప్తున్నారు ఎవరి ఎవరేం చెప్పినా కూడా ఎవరేం చెప్పినా కూడా వినేందుకు ఇష్టపడరు అంటూ ప్రధాని గురించి చెప్తున్నారు ప్రధానికి ఎవరు ఏం చెప్పినా వినరు ఆయనకే అన్నీ తెలుసు దేవుడు దేవుడి కంటే కూడా నాకే ఎక్కువ తెలుసు అని ఫీల్ అవుతూ ఉంటారు ఎవరికైనా సరే శాస్త్రజ్ఞులు కానీ సైనికులు కానీ ఎవరికైనా సరే ఆయన చెప్తారు తప్పితే ఆయనకి ఆయన ఎవరు చెప్పేది కూడా వినరు అనేది అయితే మనకి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు దాన్ని మనం గమనించవచ్చు అలాగే మరొక వార్త చూసినట్లయితే ఇక ఏమీ తెలియనివాడు నిపుణుడైపోయాడు అంటూ విదేశాల్లో భారత్ను అవమానించడం పరిపాటైంది అంటూ కాంగ్రెస్ నేతపై బీజేపీ ధ్వజం అంటూ కూడా ఇచ్చారు ఈ విషయాలన్నింటినీ మరి కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ వెల్లడిస్తూ ఉన్నప్పుడు ఇటు బీజేపీ నేతలు కూడా మరి విదేశాలకు వెళ్ళి అక్కడ భారతదేశం పరువు తీస్తున్నారు అంటూ కూడా వారు కూడా ఆయనకు సెటైర్లు వేసినట్లుగా ఆయనపై ధ్వజం ఎత్తినట్లుగా తెలుస్తుంది అంటే ఇచ్చారు సో మరిన్ని డీటెయిల్స్ అన్ని కూడా మన థర్డ్ పేజ్లో చూడవచ్చు ఇక ప్రభుత్వ ఆసుపత్రిలో అరవై తొమ్మిది శాతం ప్రసవాలు అంటూ మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుందని సో దానికి సంబంధించి చూద్దాం రాష్ట్ర వ్యాప్తంగా ఏప్రిల్లో నమోదైనటువంటి సంఖ్య ఇది అత్యధికంగా సంగారెడ్డిలో ఎనభై ఏడు శాతం వైద్యశాఖ నివేదిక ఇక ట్విట్టర్ లో పోస్ట్ చేసిన మంత్రి హరీష్ రావు అంటూ కూడా ఇచ్చారు ఇప్పటికే అన్నిట్లలో కూడా దాదాపుగా డెబ్బై శాతం అంటే అరవై తొమ్మిది శాతం వరకు కూడా ప్రభుత్వ ఆసుపత్రులు అన్నింటిలో కూడా ప్రసవాలు ప్రసవాలు జరుగుతూ ఉన్నాయి కాబట్టి అంటే డాక్టర్స్ కావచ్చు స్టాఫ్ కావచ్చు అందరూ కూడా సమయానికి ఉండడం అక్కడ వైద్య వృత్తి కూడా కరెక్ట్గా జరగడం అలాగే వచ్చిన వారందరినీ కూడా మంచిగా చూసుకోవడం అవన్నీ జరుగుతున్నాయి కాబట్టి అక్కడ పేషెంట్స్ సంఖ్య కూడా పెరిగింది ప్రసవాల సంఖ్య కూడా పెరిగింది అంటూ మంత్రి హరీష్ రావు ఎంతో హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నారు ఇంకా సో అలాగే ఇదండి ఇవాళ పేపర్ వార్తా కార్యక్రమం విశేషాలు మరో పేపర్ వార్తా కార్యక్రమంతో మరీ రేపు కలుసుకుందాం అంతవరకు చూస్తూనే ఉండండి నైంటీ ఫైవ్ న్యూస్